అంటే ఏమండి ఇప్పుడు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మన అచ్చెన్నాయుడు గారు ఇదో నాకు గంట కాదు మొత్తం కావాలి నువ్వు వస్తే మొత్తం కావాలి గంట కాదు మొత్తం కావాలి చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవ రెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది నేను నేను ఇక్కడ ఒక విషయాన్ని వాళ్ళు అధ్యక్ష నాకు టైం ఇవ్వాలి ఆయన నాకు గంట కావాలనేటువంటి మాట వ్యంగ్యంగా మాట్లాడారు అలాంటి విషయాలు మనం చర్చించుకుందాము అంటే చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం ఈ సమావేశం చాలా పవిత్రమైంది ఒక విషయం ఈ సమావేశం నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా అలాంటి అంశాల మీద చర్చించడానికి మీరు మీ పార్టీ సిద్ధమా చెప్పని అడుగుతా ఉన్నా ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏంది మాట వీళ్ళు వీళ్ళు ఉంటారా బయటికి పోతారా తేడాలి వీళ్ళు బయటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతాం అది మైక్ లేకుండా ఆయన మాట్లాడడం ధర్మం కాదు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మీకు మైక్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు మీకు మైక్ ఇవ్వలేదు మీరు కూర్చోండి వారికి మైక్ ఇవ్వలేదు కూర్చోండి సభా సాంప్రదాయాన్ని వారు పాటించడం లేదు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సభా సాంప్రదాయాన్ని పాటించడం లేదు వారు మైక్ ఇవ్వకోకుండా డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నారు నేను కూడా వారితో డైరెక్ట్ గా మాట్లాడడం ధర్మం కాదు వారిని వారిని కూర్చోవలసిందిగా నేను కోరుతున్నాను వారు కూర్చో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలో దూరంగా పెట్టుకోవాలో మైక్ అన్న ఎక్కువ మాకు బాగా తెలుసు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని మాట్లాడతారు ఏంటండి ఈయన ఈయన చిన్నపిల్లడు అయిపోయి నాకు అర్థం కాలేదు సాక్షాత్తు ఆగే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లడు అయిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడండి మైక్ రాకపోకుండా లెగుస్తారు ఏంటండి నాకు అర్థం కాదు ఇదిగో నేను డైరెక్ట్ గా మీతో మాట్లాడమంటారా రమ్మంటారా మీకు ఏం మాట్లాడతారు మీరు ఉద్విగ్న మనిషి అన్న తర్వాత ఏం మాట్లాడతారు పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు మేం కాదు పిచ్చి పిచ్చిగా ఏం తప్పు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఏం మాట్లాడారండి ఇదిగో నేను ఇదే సభా సాంప్రదాయం వీరు అధ్యక్ష అధ్యక్ష వీరు 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 సభని సభని తప్పుదో పట్టించాలని సభలో తగాదా పెట్టుకోవాలని గొప్ప విషయాలన్నీ బయటకు వస్తాయనేటువంటి భయంతో వీళ్ళు చేస్తున్నటువంటి తప్ప వీళ్ళు ఆర్డర్లో ఉంటారో ఉండరో నాకు కావాలి అధ్యక్ష మీ ద్వారా అడుగుతా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు సీట్ వాళ్ళు కూర్చోవాలి వాళ్ళని కూర్చోబెట్టవలసినటువంటి బాధ్యత సభను కంట్రోల్ చేయవలసింది నాకు మీరు మైక్ ఇచ్చారు అధ్యక్ష నాకు మీరు మైక్ ఇచ్చారు నాకు మీరు మైక్ ఇచ్చారు ఏం మాట్లాడుతున్నారు కూర్చోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ప్లీజ్ వెళ్ళండి ఆర్డర్లో ఇస్తామండి ప్లీజ్ వెళ్ళండి అని చెప్పి సభ ఇస్తే ఇస్తారా ప్లీజ్ వెళ్ళండి ఆర్డర్లో ఇస్తాం సార్ ఆర్డర్లో ఇస్తాం ఇస్తాం వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోవచ్చును వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోవచ్చును అధ్యక్ష చైర్ను కూడా దుర్భాషలాడారు చైర్ను కూడా దుర్భాషలాడారు అధ్యక్ష ఇక్కడ నేను నేను చెప్పదలుచుకుని అంటే వాళ్ళు వెళ్ళదలుచుకుంటే దయచేయమనండి అభ్యంతరం లేదు దయచేయమనండి దయచేయచ్చు శుభ్రంగా దయచేయచ్చు వాళ్ళు రాష్ట్రం నుంచే దయచేయచ్చు దయచేయమనండి నేను అనేది ఏంటంటే సభని కూడా సభని కించపరచడమే కాదు సభాధ్యక్షులైన మిమ్మల్ని కూడా ప్లీజ్ నేను నాలుగు సార్లు మీకు అవకాశం ఇచ్చానని ఎటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు మాట్లాడితే